నమస్కారమండి, మీ పేరు? భవానీ. భవానీ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కారంపొడు మండలం గాజర్పల్ల. సరేమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా పిల్లగాడు గురించి. మీ బాబు పేరు చెప్పండి అమ్మా. పేరు యశ్వంత్. యశ్వంత్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2019. 2019 జనవరి 4. జనవరి 4 తెల్లవారుజాము 4:54 నిమిషాలు. తెల్లవారుజాము 4:54 నిమిషాలు. ఏ ఊర్లో పుట్టాడు? ఇక్కడ గాజువేరుపల్ల. గాజువేరు. అమ్మ కొంచెం టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకోండి. మీరు టీవీ చూసుకుంటా ఉంటే గురుగారు చెప్పింది మీకు అర్థం కాదు. సరే మాట్లాడండి అమ్మ గురుగారితో మీ సమస్య గురించి. చెప్పండి అమ్మా, ఏంటి మీ అబ్బాయి సమస్య? ఏంటి సమస్య? కదా మామూలు జాబ్ పరంగా ఎలా ఉందని కొంచెం అట్లా ఉంటే. అబ్బాయి వయసు ఎన్ని ఏళ్ళు? ఏంటండి అబ్బాయికి వయసు ఎన్ని ఏళ్ళు అమ్మా? 5 ఇయర్స్ అండి. ఇప్పుడు ఉద్యోగానికి పంపిస్తారా? అలా కాదు, మామూలు చిన్న చిన్న ఉంటే కొంచెం ఆరోగ్యపరంగా. 4 సంవత్సరాలు ఆరోగ్యపరంగా చెప్తాను, కానీ జాతకం చెప్పకూడదు. 5 సంవత్సరాలు దాటలేదు కదా, అందుకని నేను అడిగాను. ఆరోగ్యపరంగా మీరేం చేయాలంటే డాక్టర్ ఫస్ట్ చూపించండి. అచ్చా, అసలు ఏంటి బాబుకి ప్రాబ్లం? మామూలుగా ఇప్పుడు 2-3 సార్లు ఈ పావు గంధాలు తప్పినాయండి. అయితే చాలా మంది చీపియండి, చీపించేదన్నా అభిషేకాలు అలా చేపియండి అని అంటుంటే దానికి అడుగుతున్నాను. అట్లయితే అది అడిగావు, బాగుంది. విషయం ఏంటంటే ఈ నలతగా ఉండటం, పరీక్షలు చేస్తే పరీక్షల్లో కనపడకపోవటం కేతు ప్రభావం అమ్మా. చిత్ర విచిత్ర జబ్బులు వస్తాయి, పరీక్షలకు అందవు. చిన్నపిల్లాడికే కాదు, పెద్దవాళ్ళకు కూడా. టెస్టులు చేసేనేమో నార్మల్ అని వస్తుంది, కానీ అతను అనారోగ్యంగా ఉంటాడు. ఇది కేతు ప్రాబ్లం. పాముల వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నాడు అని అంటే సర్పదోషం ఉంది బాబుకి. సర్పదోషానికి మీరేం చేస్తారంటే, కాళహస్తికి కానీ, మీ ఇల్లు ఎక్కడ దగ్గర అయితే కాళహస్తికి కానీ, ఇటు కృష్ణా జిల్లాలో కనుక ఉంటే మోపిదేవి దేవాలయం ఉంది ఎక్కడో కానీ మచిలీపట్నం దగ్గర, లేదా హైదరాబాదులో ఉంటే హైదరాబాదులో మీరు నాసిక్ పోయేదోలో త్రయంబకం ఉంది కదమ్మా, త్రయంబకం దగ్గర సర్ప పూజలు చేయిస్తారు, కాళహస్తిలో కూడా చేయిస్తారు. సర్ప పూజలు చేయించండి అతనికి. తర్వాత మీరు 7 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి పాలు పోయండి. సుబ్రహ్మణ్య స్వామికి పాలు పోయండి, సర్పదోషం ఉంది. తర్వాత మీ రాహుకాలంలో మీరేం చేస్తారంటే, రాహు కూడా సర్పమే, దుర్గమ్మవారికి మీరు దీపారాధన చేయండి, దుర్గమ్మవారి పటం ముందు ఇంట్లో. అది ఇవి చేసేటప్పుడు మీ బాబు పేరు చదివి బాబు ఆరోగ్యం కావాలని మీరు చేయండి. ఇంకా వీలుంటే సర్పసూక్తం అని ఉంటుంది, వీటి గ్రహ జపాలు కూడా బాబుకు చేయించండి. అప్పుడు అనారోగ్యం తగ్గి ఆరోగ్యంగా ఉంటాడు, లేకపోతే నల్లతగానే ఉంటాడు, చదువులో కూడా ఇబ్బంది పడతాడు దీన్ని బట్టి. అలాగేనమ్మా, చాలా మంచిది. గురుగారు చెప్పారు కదా, గురుగారు చెప్పిన పరిష్కారాలు మంచిగా పాటి